दिस इज विजय मल्लादी कन्नपी सची फिल्म डायरेक्टर एसबीके ड्रीम फिल्म्स बैनर लो प्रोडक्शन नंबर वन गा भरत कुमार सिगरेट गारु ई चित्रा निर्मिंचडं जरिगिंदी ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీని భరత్ గారు నాకు హ్యాండిల్ చేసే అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యాక్చువల్లీ కన్నపిసచ్చి స్టోరీ అంతా చాలా కాన్ఫ్లిక్ట్తో నడుస్తూ ఉంటుంది ఒక డిఫరెంట్ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్స్తో సీన్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి దానికి తగ్గట్టే మా మ్యూజిక్ డైరెక్టర్ తరుణ్ రాణా ప్రతాప్ ఎక్స్ట్రాడినరీ బీజిఎం ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఈ కన్నపిసచ్చి మూవీలో టోటల్ 5 సాంగ్స్ ఉన్నాయి ఎవ్రీ సాంగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ చాలా లావిష్గా ఉంటుంది ఒక్కో సాంగ్ ఒక్కో పీక్ అంతే లవ్ సాంగ్ని గంటి మురళీగారు రాశారు చాలా చాలా బ్యూటిఫుల్గా రాశారు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కూడా పిక్చరేషన్ అండ్ మోర్ ఓవర్ సెకండ్ డివోషనల్ సాంగ్ ఒకటి ఉంది అది తుంబల శివాజీ గారు రాశారు అండ్ మోర్ ఓవర్ 2 సాంగ్స్ అయితే నేనే రాయడం జరిగింది టైటిల్ సాంగ్తో కలిపి సో ఓవరాల్గా సాంగ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగా వచ్చాయి అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ మా పిక్చరేషన్కి వస్తే మా డిఓపి వినీత్ ఆర్య చాలా ఎక్స్ట్రాడినరీ డిఓపి వర్క్ చేశారు ఎవ్రీ షాట్ ఎవ్రీ ఫ్రేమ్ చాలా చాలా లావిష్గా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఒక ఐఫీస్ట్గా ఉంటుంది అండ్ అడిషనల్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ డీజెట్ కూడా తన కాంట్రిబ్యూషన్ ఇచ్చారు అండ్ మోర్ ఓవర్ ఇద్దరికి కూడా వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ కమింగ్ టు మై ఎడిటర్ ఈ ఫిల్మ్లో 3 యాక్ట్స్ని హుక్ చేసి ఎక్కడ గ్రిప్ తగ్గకుండా టోటల్ సీన్స్ అన్నింటిని ఎడిట్ చేసిన మా ఎడిటర్ నగేష్ పీకేకి స్పెషల్లీ థ్యాంక్స్ అండ్ మా కన్నపిసచ్చి ఫిలింలో సింగర్స్గా పాడిన శిరీష భాగవతుల గారికి అండ్ ధనంజయ్ గారికి మెనీ మెనీ థ్యాంక్స్ ఫ్రమ్ ఎస్బికే డ్రీమ్ ఫిల్మ్స్ ఫిలింకి మిక్సింగ్ అండ్ 5.1 చేసింది దాము గారు ఆ ఇచ్చిన సౌండింగ్కి సినిమా ఒక లెవెల్ పెరిగిందనే చెప్పొచ్చు కమింగ్ టు ద క్యాస్ట్ మెయిన్ లీడ్స్గా చేసిన భరత్ కుమార్ సిగరెడ్డి గారు ప్రణవి రమ్య అందరూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు నిఖిల్ ఒక ఈ ఫిల్మ్లో నెగిటివ్ రోల్ చేశారు టోటలీ ఛాలెంజింగ్ రోల్ టోటల్ తన క్యారెక్టర్ అండ్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది తన క్యారెక్టర్తో ఈ సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇందులో ఎక్కడ ఎటువంటి సందేహం లేదు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మంచిపై చెడు ఎప్పుడూ గెలవదు కానీ మంచి గెలిచే ముందు క్షణం వరకు చెడుదే విజయం అన్న కోర్ పాయింట్ని మా కన్నపిసచ్చి టీం అంతా ఎస్టాబ్లిష్ చేసిందనే చెప్పాలి అలా ఓవరాల్గా ఫిల్మ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ నా మై పర్సనల్ విజన్లో ఫిల్మ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డిఏతో ఇంక్లూడింగ్ డిఏతో కంప్లీట్ అయిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారికి మాస్టర్ కాపీ చూపించడం జరిగింది చూపిస్తున్నంతసేపు చూస్తున్న ఆయన చూస్తున్నంతసేపు కూడా చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను బికాజ్ ఆఫ్ మూవీ ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో అని కాకపోతే మూవీ అంతా చూసిన తర్వాత మేము ప్రొడ్యూసర్ గారు నేను కారులో వెళ్తున్నప్పుడు సార్ మూవీ ఎలా ఉంది ఫైనల్గా అవుట్పుట్ మీకు ఎలా అనిపించింది అని నేను అడిగాను అడగడంతో ఆయన ఒకటే మాట అన్నారు ప్రోడక్ట్ అంతా చాలా బాగా వచ్చిందండి చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్పారు అప్పుడుతో మాకు కొంచెం టీం అందరం కూడా మేము కొంచెం రిలాక్స్ అయ్యాం అది నాకు నిజంగా చాలా ఒక గ్రేట్ మూమెంట్ ఫైనల్గా కన్నపిసచ్చి ఫిల్మ్ ఈజ్ ఏ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సో ఈ ఫిల్మ్లో వర్క్ చేసిన మేమంతా కూడా టీం అంతా కూడా చాలా మంచి హోప్తో ఉన్నాం మంచి సక్సెస్ అవుతుందని అలాగే నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ భరత్ కుమార్ సిగరెడ్డి గారికి అండ్ నన్ను కన్నా నా తల్లిదండ్రులకి అలాగే మిగతా నా కుటుంబ సభ్యులందరికీ నా ఆత్మీయులకి అండ్ వెల్విషర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫ్రెండ్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో మీ అందరి మనల్ని పొందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ విజయం అలాది